నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలి. వరద బాధితులకు సహాయం అందజేయాలి. వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. జల దిగ్బంధంలో చిక్కుకున్న తుళ్ళూరు మండలం బోరుపాలెం పెదలంక గ్రామం బయటకు రాలేక అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్న 200 కుటుంబాలు. వరద నీటిలో బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలోకి ప్రయాణించవద్దు హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో అగ్ని ప్రమాదం. ఎగసిపడుతున్న మంటలు కిలోమీటర్ పరిధిలో వెలువడుతున్న దుర్వాసన. ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ వర్షాలు సహాయక చర్యలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత బొత్స సత్యనారాయణ నీలం సాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు అధికారులతో జిల్లాల వారీగా సీఎం సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్లు పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం అందజేయాలని అన్నారు. అదే సమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అవసరమైన సాయం అందించాలన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,25,630 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,36,500 క్యూసెక్లుగా ఉంది. వరద ప్రభావిత మండలాల్లో అధికారులను జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామలానంద్ కుమార్ అప్రమత్తం చేశారు. తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం 2,80,000 క్యూసెక్కులుగా ఉంటుంది. వరద ప్రవాహం క్రమేణా పెరుగుతుంది. ఈ దృష్ట్యా దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వెళ్లాలని సూచించారు. వరద నీటిలో బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈతకు వెళ్లడం స్నానాలు చేయడం వంటివి చేయకూడదన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు 12th ఈవినింగ్ నుంచి రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది సార్. మాకు 13th మార్నింగ్ వరకు 42,400 క్యూమరేటివ్గా పడింది సార్ ఎన్ఎం, బట్ యావరేజ్గా 84.20 పడింది సార్. ఈరోజు మార్నింగ్ వరకు యావరేజ్గా 45.3 పడింది సార్. మాకు డిస్ట్రిక్ట్ రెయిన్ఫాల్ కంటే కూడా అప్పర్ స్ట్రీమ్లో కృష్ణా అప్పర్ బేసిన్లో అటు వచ్చిన రెయిన్ఫాల్తో వేరియస్ సోర్సెస్ నుంచి వచ్చిన వాటర్ మూలంగా ప్రకాశం బ్యారేజ్లు ఇన్ఫ్లోస్ పెరిగాయి సార్. సార్ ఈ బట్ హెవీ రెయిన్స్కి ఈసారి ఏమైందంటే సార్, విజయవాడలో దేర్ వర్ 12 లొకేషన్స్ వేర్ దేర్ వర్ ల్యాండ్ స్లైడ్స్ సార్. అండ్ అన్ఫార్చునేట్లీ 1 పర్సన్ గాట్ ఇంజ్యూర్డ్ అండ్ 1 పర్సన్ డైట్ సార్. అదొకటి మాకు ఇన్సిడెంట్ జరిగింది సార్. కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 12 మంది కార్మికులను పని నుంచి తొలగించారని, వారికి 5 నెలల నుంచి సగం జీతమే ఇస్తున్నారని ఆరోపించారు. కరోనా వార్డులో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులకు మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అప్పిరి రెడ్డి, లక్ష్మణరావు, శ్యాంబాబు, కొండ తదితరులు పాల్గొన్నారు.
సంక్రమణ పంచాయతీలో ఉండి మమ్మల్ని వద్దని వేరే కొత్త వర్కర్లను పెట్టుకున్నారండి. మా బాధ్యత గారు మా పనులు గారు బాగా కట్టుకొని మేము మున్సిపాలిటీ పనులు కానీ వచ్చాము. మరి మమ్మల్ని ఎవరు వద్ద అంటున్నారు, కనీసం ఎవరు ధారగానే వెళ్ళాలన్న బదిలీ వాళ్ళు వద్దని అంటున్నారండి. మరి మా బాధ్యత ఏంటో మాకు అర్థం అవట్లేదు. ఏదైనా పాస్ పనులకి వెళ్ళాలన్నా గారు వెళ్ళాల పనికి గారు మమ్మల్ని రావద్దంటున్నారు. చేతులు మా జీతాలు ఇంత మటుకు రాలేదు. 5-6 నెలల మంది జీతాలు రావట్లేదు. మేము ఎలా బతకాలి, ఎలా చేయాలండి? ఇది ఒకటి మేము మాట్లాడేది. గందరగోళం చేసేశారు. సగం జీతాలు 2 నెలల జీతాలు, సగం జీతాలు వేసారు. రేపు వేస్తాం, మా వేస్తాం, మీకు పెళ్లి చేసేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం చెప్పి అంతే జీతాలు వేయలేదు. మేము కరోనా టైంలోనేమో హోమియోపతి హాస్పిటల్లో చేస్తే ఇన్స్పెక్టర్ గారు అన్నారు మీరు చేయలేదు పని అని చెప్పి అని అంటున్నారు. మా జీతాలు మేము ఎట్టా బతకాలి, మా ఉద్యోగాలు తీసేస్తే ఎలా చేయాలి, మేము ఎట్టా బతకాలి? నరేష్ ఇన్స్పెక్టర్ అంటాడు మాకు సంబంధమే లేదంట. అసలు హోమియోపతిలో వాళ్ళు చేయాల్సిన పని మేము చేసాం. హోమియోపతిలో హోమియోపతిలో మా జీతాలు రాలేదు. గత ప్రభుత్వం లో కూడా ఈయన కూడా పాదయాత్ర అప్పుడు నేను అధికారంలోకి వస్తే మీ అందరిలో రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి హామీ ప్రకారం ఇప్పుడు రెగ్యులర్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది ఇమ్మని. కానీ మన మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు. ఈ రోజు కనీస వేతనం 21,000 రూపాయలు ఉంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం కింద 21,000 రూపాయలు ఇవ్వాలనేది. అట్లాగే కరోనా డ్యూటీలో సందర్భంగా ప్రజలందరూ మున్సిపల్ వర్కర్స్ దేవుళ్ళు, వీళ్ళు బాగా పనిచేశారు, వీళ్ళు ఉంటేనే మేము బతికామని చెప్పారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం ఎవరో పట్టించుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా మున్సిపల్ వర్కర్స్ కి ఈ కరోనా డ్యూటీలో చేసిన వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ కింద 25,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 నిబంధనలపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. అలాగే మాస్కులు ప్రతి ఒక్కరూ పెట్టుకుని స్కూల్కు రావాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ టీవీ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బడులు కూడా తెరిచే ఉద్దేశం నవంబర్ 2 నుంచి తెరవాలి. అన్లాక్ 5.0 నెక్స్ట్ రేపు 15వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిబంధనల సడలింపు మేరకు ప్రభుత్వము బడులు కూడా తెరిచే ఉద్దేశంతో ఉంది నవంబర్ 2 నుంచి. ఒకవేళ బడులు తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజుకి కనీసం 4-5 సార్లు భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, అదే కాకుండా కనీసము ప్రతి వస్తువుని, ఏదైనా వస్తువును వాడుకున్న ప్రతిసారి శానిటైజర్ వాడుకోవటము, లేకుంటే చేతులు కడుక్కోవటం, అది సబ్ అయినా పర్వాలేదు, లేకపోతే హ్యాండ్ వాష్లు అయినా పర్వాలేదు. చేతుల్ని మనకి కేవలము ముఖ్యంగా చేతుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది. అలాగనే మాస్క్ ఉపయోగించుకోవటం, ముక్కు నోరు వీటి ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మాస్క్ను ఉపయోగించుకోవాలి. పిల్లలు ఎప్పుడు కూడా అతి తీయకుండా, మాటి మాటికి ఇలా కిందికి లాక్కోవటం అలా చేయకుండా, ఒకవేళ బాగా కొద్దిగా అనీజీగా అనిపిస్తే ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి మాస్క్ తీసేసి కొంచెంసేపు ఫీల్ ఫ్రీగా మనకి హాయిగా శ్వాస పీల్చుకొని కొంచెం వదులుకు వచ్చేసి, ఎప్పుడైనా క్రౌడ్లో ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకుని ఉండటం. దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతున్నాయి. కిలోమీటర్ పరిధిలో దుర్వాసన వెలువడుతుంది. మంటలను అదుపు చేయకపోతే కెమికల్ దుర్వాసనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ అశోక్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ 10,000 కోట్లు ఖర్చు చేసి అసెంబ్లీ సెక్రటరియేట్ భవనాలు నిర్మించి పరిపాలన సాగిస్తున్న ప్రాంతాన్ని తరలించడం తగదని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజలను నష్టపరచకూడదని హితవు పలికారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తెనాలి నియోజకవర్గం నుంచి సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది.
రెండు అంశాలు మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మన గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అమరావతి క్యాపిటల్ 5 సంవత్సరాల నుంచి ఉంటుంది అలాంటి అమరావతి క్యాపిటల్ ని మార్చడానికి వీల్లేదు స్టేటస్ కో అంటే ఎట్లా ఉందో అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రథమ డిమాండ్ రెండు గవర్నర్ గారికి ఇచ్చాము అది మన సబ్ కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ఇది కృష్ణా గుంటూరు జిల్లాలకి అన్యాయం అనేది మూడోది ఏంటంటే మన ఈ 10000 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరి జేబులో సొమ్ము కాదు ఒక చంద్రబాబు నాయుడు జేబులో సొమ్ము ఇంకో జగన్మోహన్ రెడ్డి జేబులో సొమ్ము ఇంకో మానమన జేబులో కాదు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ట్యాక్స్ పే చేసింది ఏ రకంగా రాని అది పెట్రోల్ ద్వారా పే చేయని లేకపోతే ఇంకొక ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా పే చేయని ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పే చేయని జీఎస్టీ ద్వారా పే చేయని ఇంకో కమర్షియల్ ట్యాక్స్ ద్వారా పే ఏ రకంగా ఒక రకంగా ట్యాక్స్ పే చేసిన రిజిస్ట్రేషన్ ద్వారా చేయని ట్యాక్స్ పేయర్స్ డబ్బుని అలా వృధా చేయటం మీ యొక్క అహంభావాలకు వ్యక్తిగత అహంభావాలు వ్యక్తిగత ద్వేషాలకు పోయి ఇక్కడ ఈ జిల్లా ప్రజలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా అన్యాయం చేయటం వాళ్ళ సొమ్ము వృధా చేయటం చాలా అనైతికం అని చెప్పేసి అందులో రాసి మేము ఇయటం జరిగింది అదేవిధంగా లంక గ్రామాలలో వరద వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సాంబశివరావు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధరరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సీను శివనాగ మల్లేశ్వర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మరలా వరదలు వస్తాయి వర్షాలు ఎక్కువ కురిసి మొన్న కూడా ఇచ్చాము సబ్ కలెక్టర్ గారు లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ద్వారా మెమరాండం ఇంకోటి కూడా ఏం చెబుతున్నామంటే వెంటనే మరలా లంక గ్రామాల మన తెనాల నియోజకవర్గం కొల్లిపర కానీ వేమూరులో ఉన్నటువంటి బట్టిపోలు కొల్లూరు బట్టిపోలు మండలాల్లో ఉన్న గ్రామాలకు కూడా మరలా పసుపు కంద అరటి అవన్నీ దెబ్బతినబోతున్నాయి వెంటనే సబ్ కలెక్టర్ గారిని కూడా వెళ్ళి అంచనా అసెస్మెంట్ టీమ్స్ని పంపించి ఎస్టిమేట్ అసెస్మెంట్ టీమ్స్ పంపించి దాన్ని ఎస్టిమేట్ చేసి వాళ్ళకి రైతులకి వెంటనే నష్టపరిహారం వచ్చేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తాడికొండ మండలం పొన్నెకలు గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి 18 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు పొన్నెకలు గ్రామంలోని కొండ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు తాడికొండ పోలీసులు దాడి చేశారు తాడికొండ మండలం పొన్నెకలు లామ్ గ్రామంలో పేకాట శిబిరాలపై ఈ రోజున దాడి చేయడం జరిగింది దాంట్లో భాగంగా పొన్నెకలు గ్రామంలో పొన్నెకలు బైపాస్ దగ్గర 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకునగా వారి వద్ద నుండి 34,000 రూపాయలు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరొక ఘటనలో లామ్ గ్రామ శివారు రేకు షెడ్డులో 11 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు ఈ దాడిలో 81,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సిహెచ్ రాజశేఖర్ తెలిపారు లామ్ గ్రామ శివారులలో 11 మంది పేకాట ఆడుతుండగా వారిని కూడా పట్టుకొనగా వారి వద్ద నుండి 47,650 రూపాయలు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి వారందరినీ కూడా ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది తాడికొండ మండలంలో పేకాట ఆడినట్లయితే వారిపైన నిఘా ఉంచి పట్టుకొని అరెస్ట్ చేసి వారిపైన సీట్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం పేకాటకు దూరంగా ఉండండి అని తాడికొండ మండల ఎస్ఐగా తెలియజేస్తున్నాను కరోనా మహమ్మారిని దరిచేరనివ్వకూడదని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ పిలుపు మేరకు అవగాహన కార్యక్రమం తెనాలిలో జరిగింది తెనాలి రామకృష్ణ స్లమ్ సమాఖ్య ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిగింది మాస్క్ లేనిదే ఇంటి నుంచి బయటకు రావద్దని కోరుతూ తెనాలి పట్టణంలోని 21వ వార్డులో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పీఆర్పీ మాధవరావు సీఓ నవకర్నాథ్ పాల్గొన్నారు ఇప్పుడు వార్తలో చిన్న విరామం.